అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. నమస్తే, వెల్కమ్ టు iDream. నేను మీ సౌమ్య. సో మారుతున్న జీవన ప్రమాణాలు చిన్న వయస్సులోనే గుండెపోటుకు కారణమవుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో మంది గుండెపోటు మరణాలు చూస్తున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో. అయితే ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఐఎంసీఆర్ సహకారంతో సర్వే ప్రకారం చూసుకుంటే స్టెమి కార్యక్రమాన్ని ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించనుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ మనం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి డాక్టర్ జాన్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంతమంది రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? అంటే ఈ గుండెపోటుకి సంబంధించి ఎంతో మంది మరణాలు మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ డిసిషన్ ద్వారా ఈ ప్రాజెక్ట్ ఎంత తొందరగా లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అలాగే దీనివల్ల ఎంతమంది రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఈ ప్రాజెక్ట్ అండి గవర్నమెంట్ తీసుకోవటం చాలా గొప్ప విశేషం చెప్పాలంటే, ఇలాంటి ప్రాజెక్ట్స్ మరి ఇంతకుముందు ఏ గవర్నమెంట్ లో తీసుకు పేదల తరపున పేదలకి న్యాయం వైద్యం చేయాలి అనే ఆలోచనతో కొంతటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007 ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టి ఇటు పక్క స్టార్టింగ్ అనంతపురం ఇందుకు వెళ్ళి ఫస్ట్ ఫేజ్ మొదలుపెట్టి తర్వాత రాష్ట్రం మొత్తం మరి ఆరోగ్యశ్రీని వ్యాపించడం జరిగింది. తద్వారా మరి ఎన్నో మరి ఆపరేషన్స్ వైద్య సేవలు కూడా దీని ద్వారా జరగడం జరిగింది. ఆ తర్వాత మరి ఇప్పుడు వైఎస్ రాజశేఖర గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మరి ఒక రెండు రోజులు ముందుకేసి వైద్యాన్ని కొంత మరి కొత్త కొందలు దొక్కిస్తూ ముందు తీసుకెళ్తారు. ఈ దరంలో మరి ఆరోగ్యశ్రీలు కూడా దాదాపు 300-400 చిలుకు పైన మరి ఆ సర్జరీస్ కానీ అన్ని కంటే స్త్రీలకు మరి వైద్యం అందుతుంది. ఈరోజు మరి పేదవారు మరి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిన స్థితిలో ఉన్నారు. వారికి మరి ఏమన్నా ఆరోగ్యకరమైన ప్రాబ్లమ్స్ వస్తే మరి గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తున్నారు. కానీ ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అంత అభివృద్ధి చెందలేదు చెప్పాలంటే. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అభివృద్ధి చెందారు. దాంతోపాటు మరి విలేజ్ క్లినిక్స్ పెట్టారు, మరి ఫ్యామిలీ డాక్టర్స్ పెట్టారు. ప్రతిది కూడా మరి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అందాల వైద్యం ఆలోచనతో ముందుకెళ్తుంది గవర్నమెంట్ మరి చాలా హర్షిస్తున్న విషయంలో. మరి ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ కూడా మరి పేదలకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మరి మామూలుగా చూస్తే ఈరోజు మరి ప్రపంచం మొత్తంలో కూడా చూసుకుంటే గుండె పోటుతో మరణాలు అధికంగా ఉన్నాయి. అంటే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ రెండు కూడా స్ట్రోక్స్ అంటాము. వీటిలో వచ్చి మరి గుండెకి సంబంధించి చాలా మంది వైద్యం చేయించుకునే స్థితిలో ఉన్నారు. అయితే ప్రజెంట్ అయితే దీని గురించి ఆరోగ్యశ్రీలో మరి గుండె జబ్బులకు వచ్చి అన్ని హాస్పిటల్స్ లో అంటే ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్ మొత్తం కాక మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో మనకి అనుసంధానం ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి. వాటిలో కూడా మరి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మరి గుండెకి సంబంధించి వైద్యం చేయించుకుంటున్నారు. అయితే దాదాపు అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన వైద్యం యాంజియోగ్రామ్ చేస్తారు, యాంజియోప్లాస్టీ చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే టైం తీసుకొని చేయటం, వీళ్ళకి ఎమర్జెన్సీలో మరి కొన్ని ఇంజక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే మామూలుగా రొటీన్ ప్రాసెస్లో వీళ్ళకి పెయిన్ వస్తుంది అని తెలిసినప్పుడు వీళ్ళకి ఎమర్జెన్సీలో చెమట పట్టడము, నిస్సత్తు అయిపోవటము, దీన్ని బట్టి ఎలాంగా ఈసీజీ తీయటము, స్ట్రోక్ వచ్చింది దానికి కావాల్సిన ట్రీట్మెంట్ యాంజియోగ్రామ్ చేసి తర్వాత యాంజియోప్లాస్టీ అని బిలిన్ యాంజియో అని స్టెంట్ చేయటం అని ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు వైద్యము. అయితే రోగి మరి ఇన్ టైంలో కరెక్ట్ టైంలో హాస్పిటల్కి వస్తే ఇంకా మెరుగైన వైద్యం చేయొచ్చు. అంటే కొంతమంది అంటే ఈ కొన్ని వెసులు అంటే వెసులుబాటు లేకపోవడం వల్ల అందుబాటులో కొన్ని ఇంజక్షన్స్ లేకపోవడం మామూలుగైతే ట్రాంబోలైటిక్ థెరపీ ఉంటుంది మామూలుగానే దానికి కావాల్సిన ఇంజక్షన్ జరుగుతూ ఉంటాయి. అయితే ఇన్ టైంలో అంటే గోల్డెన్ అవర్ అంటారు, ఈ గోల్డెన్ అవర్లో అంటే 42-60 మినిట్స్ లోపల ఈ గోల్డెన్ అవర్లో పేషెంట్ని మనం కనుక హాస్పిటల్ చేర్చగలిగితే అంటే ఆ ఫెసిలిటీస్ అక్కడ ఉండాలి, ఆ ఇంజక్షన్స్ ఉండాలి మనకు అందుబాటులో ఉండాలి. అంటే ఇది ఆర్టీపీఏ ఇంజక్షన్స్ అంటారనమాట. అంటే ఈ ఆర్టీపీ అంటే మనకి రీకాంబినెంట్ టిష్యూ ప్లాస్మోజెన్ యాక్టివేటర్స్ అంటాం, ఇది ఆర్టీపీఏ. ఈ ఇంజక్షన్ అందుబాటులో ఉన్నప్పుడు ఒకప్పుడైతే ఇంజక్షన్ కొనుక్కోవాలంటే మధ్య తరగతి వరకు కూడా కష్టపడాల్సి వచ్చేది. అంటే దాదాపు ఇది ఇప్పుడు కొద్దిగా రేట్లు తగ్గినాయి. ఒకప్పుడైతే 80-80 వేలు 100,000 రూపాయలు ఉండే, 120,000 ఆ కాస్ట్ ఉండేది. ఎందుకంటే ఇంజక్షన్ చేయటం వల్ల ఏమిటంటే ఈ యొక్క ధమనులు రక్తనాళాలు మనకి ఆర్టీ అంటారనమాట, ఆర్టీస్ ఏమైందంటే లోపల గోడకి ఈ లోపల కొవ్వు పెరిగిపోవటము ఈ రక్తనాళాలలో, దానివల్ల ఏంటంటే రక్త ప్రసరణ ఆగిపోవటము, ఆగిపోవటం వల్ల ఈ స్ట్రోక్ వస్తుండే అనమాట. అంటే మనకి లోపల గుండెకి సంబంధించి కరోనరీ ఆర్టరీస్ ఉంటాయి,
ఈ యొక్క ఆర్టరీస్ ఏదంటే పుడుగు పోవడం అనమాట, అంటే స్మోకర్స్ అని, లేకపోతే డయాబెటిక్, మరి హైపర్ టెన్షన్ పేషెంట్స్, రెండోది వంశ పారంపర్యంగా వాళ్ళకి ఫ్యామిలీ స్ట్రోక్స్ ఉంటాయి, కొంతమందికి వాళ్ళ పరంగా వచ్చే స్ట్రోక్స్ ఉంటాయి, దీని ద్వారా వాళ్ళకి వచ్చి సంక్రమిస్తాయి ఈ స్ట్రోక్స్ అనమాట. అయితే మరి పేషెంట్ కి మరి చెప్పండి సార్, ఇప్పుడు ఈ పేషెంట్స్ ప్రాజెక్ట్, కి, ఓకే ఓకే పేషెంట్స్ కి ఇన్ టైమ్ లో ఇంజక్షన్, ఇంత కాస్ట్ ఇంజక్షన్ వాళ్ళు చేసుకొని మరి తొందరగా రికవర్ అయ్యడానికి అవకాశం ఉందా అంటే మరి లేదని చెప్పాలి. ఎందుకు లేదంటే ఆర్థిక స్తోమత లేక, అంటే దీంట్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీలు దీనికి కూడా పొందుపరిచారు కాబట్టి పల్లెటూరు ప్రజలు, ఇక్కడ నుంచి పేదవాడికి కూడా రాగానే ఇంజక్షన్స్ అందుబాటులో ఉంటాయి, ఇంజక్షన్ చేస్తారు, చేయటం వల్ల అక్కడైతే ఎక్కడైతే అల్యూమినియం ఉన్నాయో, ఎక్కడైతే రక్తనాళాల్లో అయితే రక్తం గడ్డగట్టుకుందో, ఫ్లేక్స్ ఉన్నాయో, వాటిని ఏంటంటే కొద్దిగా డైల్యూట్ అయ్యి కొద్దిగా ఫ్రీ అవుతారు ఫస్ట్ పేషెంట్. ఆ తర్వాత వీరికి యాంజో చేసి యాంజో ప్లాస్టి అంటారు అనమాట. యాంజో ప్లాస్టి ద్వారా వీళ్ళకి ఏంటంటే లోపలికి మనకి ఈ తొడలు, అంటే తొడ దగ్గర నుంచి పెద్ద రక్తం ఆర్టరీ ఉంటుంది, ధమని, పెద్ద రక్తం ధమని ఉంటుంది, లేదంటే మనకి రేడి నుంచి కూడా, అంటే చేతి నుంచి రేడియల్ ఆర్టరీ ఉంటుంది, వీటి ద్వారా కానీ ఒక వైరుని లోపల పంపించి దాని ద్వారా ఏం చేస్తారంటే అక్కడ గుండెలో అనుకున్నాం కదా కరోనర్ ఆర్టరీస్, అక్కడ దాకా పంపించి అక్కడ నుంచి ఏం చేస్తాం, డై ఇస్తాం. ఒక డై ఇచ్చినప్పుడు ఆ లోపల మనకి ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నా మనకి క్లియర్ కనిపిస్తాయి. రెండోది ఎప్పుడైతే మనం ఇంజక్షన్ ఇచ్చున్నాం కదా మనకి ఇంకా ఈజీగా ఉంటుంది మెదడు కూడా, చక్కగా ఉద్దీ సాపుకుని చక్కగా మన ఐరియాలో బెల్లు అని చెప్పి ఒకసారి బెల్లింగ్ చేసుకోవచ్చు, స్టెంట్ వేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చేయడం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ఇంజక్షన్ చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఎమర్జెన్సీలో అక్కడ పూడికి ఏం చేస్తాం, కరిగే విధంగా చేస్తాం, అంటే గోల్డెన్ అవర్ లో మనం చేయటం వల్ల ఈ ఉపయోగం ఉంటుంది అనేది, కాబట్టి దీని ద్వారా పేషెంట్స్ కూడా బతుకే అవకాశం ఉంటుంది అదనమాట. సార్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మనకంటే అర్బన్ ఏరియాల్లో ఉన్న వాళ్ళకైతే వెబ్సైట్స్ ఉంటాయి, దానివల్ల వాళ్ళు తెలుసుకోగలుగుతారు. మరి రూరల్ పీపుల్స్ కానీ, అంటే మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళు, వృద్ధులకు కానీ దీనికి సంబంధించి అవేర్నెస్ ఎలా కల్పిస్తారు? దీనికి సంబంధించి ఏంటంటే దాదాపు అండి మరి మారుమూల గ్రామాలు అంటే దాదాపు పట్టణాలకి ఇప్పుడు ఈరోజు చూస్తే చాలా మారుమూలలో ఉంటున్నారు, ప్రయాణం ఏదైతే గంట పైనే పడుతుంది ప్రయాణం, కొంతమందికి కొంతమంది గంటన్నర ప్రయాణం పడుతుంది. అయితే ఇప్పుడు ఇప్పుడు హెల్త్ కేర్లు పెట్టారు కదా రూరల్లో కూడా, గవర్నమెంట్ ఏం చేసింది మరి కావాల్సిన పట్టణం ఆ ఏరియాలో కూడా ఇప్పుడు క్లినిక్స్ పెట్టింది అనమాట, విలేజ్ క్లినిక్స్ అని. అయితే ఆ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో కూడా ఈ ఇంజక్షన్ కోసం వెసులుబాట్లు పెట్టుకుంటుంటే కనుక ఎప్పుడైతే ఈ పేషెంట్ స్ట్రోక్ తోటి మనకి ఆ లక్షణాలతో పేషెంట్ వచ్చినప్పుడు, అంటే ఈ చెయ్యి తిమ్మిరి రావటం, జాలు వారటము, ఆ గుండె పైన నొప్పి రావటము, ఆ చెమట ఎప్పుడైతే చెమట పోవటం, అంటే అంటే వేసుకున్న చొక్క కూడా తరిచిపోయేంత చెమట అనమాట, అంటే స్ట్రోక్ అనమాట. దీంతో కూడా సైడ్ స్ట్రోక్ అంటాము, అంటే ఎస్టెలివేషన్స్ నాన్ ఎస్టెలివేషన్స్ అని ఉంటాయి. అయితే కొన్ని ఏంటంటే డయాబెటిక్ పీపుల్ ఏమైందంటే పెయిన్ తెలియదు, నొప్పి తెలియకపోవటం వల్ల చెమట విపరీతం వస్తాడు కూడా అంత గమనించరు, ఏం పర్లేదు అనుకుంటారు. అయితే ఇలాంటిది ఏంటంటే ఆ మరణాలు చాలా ఎమౌంట్ వస్తాయి అనమాట సడన్ స్ట్రోక్ అనమాట, అంటే హాస్పిటల్కి మరి పట్టణంలో తీసుకోవాలని టైం పట్టింది, దూరం ఉంటానంటే మధ్యలో చనిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క విలేజ్ క్లినిక్స్ లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో కూడా మరి ఇంజక్షన్స్ పెట్టడం వల్ల అక్కడ కొంతమంది తెరపీ ఇచ్చి డాక్టర్స్ ని, ఇప్పుడు ఎలా అయితే మన ఫ్యామిలీ డాక్టర్స్ పెట్టారు అలాంటి డాక్టర్స్ పెట్టి ఉంచితే గనక ఈ పేషెంట్ అక్కడ నుంచి మళ్ళా జర్నీ చేసుకున్న టౌన్ లో ఏదైతే మనకి మనకి ఆరోగ్య హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో, అంటే క్యాత్ ల్యాబ్ అనమాట, క్యాత్ ల్యాబ్ అంటే మనకి మనిషికి ఇప్పుడు ఇది అనుకున్నాం కదా మన తొడ నుంచి కానీ మరి చేతి రక్తాల నుంచి కానీ మనం గైడ్ వేరు పంపించి దాని ద్వారా మనకి ఇంజక్షన్ చేయడం అనుకూలమైన పరికరాలు ఉన్న హాస్పిటల్స్ అనమాట. అంటే అక్కడ కార్డియాక్ యూనిట్ ఉంటుంది, అలాగే మరి దానికి సంబంధించిన గుండె స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు, వారు ఏం చేస్తారంటే అప్పుడు ఎప్పుడైతే ఆర్టీ పెంచి రాసిస్తే అంటే కన్సల్ట్ క్లినిక్స్ లో ఏం చేస్తారంటే మాకు పేషెంట్ పేషెంట్ వచ్చారు మేము రిఫర్ చేస్తున్నాము కాబట్టి స్ట్రోక్ పేషెంట్ వచ్చారు ఆర్టీ పెంచి ఇచ్చాం మేము అన్ని కూడా ఏం చేస్తామంటే ఇచ్చే చిన్న సమ్మర్ సమ్మర్ రాసి రిఫర్ చేస్తాం ఐదు సెంటర్కి, అంటే నీరు దగ్గర అంటే 1 అవర్లో వచ్చే ఆ జిడ్డు కాబట్టి పక్కన దాదాపు పట్టణాల్లోనే అందుబాటులోనే ఆర్ఎస్లో దాదాపు ఇప్పుడు చూడాలంటే చిన్న చిన్న అంటే మున్సిపాలిటీల్లో కూడా మరి క్యాథ్ ల్యాబ్స్ ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ పైన మరి చూసి మనకు కనిపిస్తుంది కాబట్టి తద్వారా ఏమన్నా వీళ్ళకి యాంజో యాంజో చేయటము, ఏమన్నా యాంజో ప్లాస్ట్ చేయటం,
కొందరు ప్రైమరీ పీటీసీ అంటాము, ఇచ్చిన ఇంజక్షన్ ఇచ్చిన 1 అవర్లో వచ్చేస్తాను, ఏమన్నా రెడీ చేసే షెడ్యూల్ ప్రకారం లోపల ల్యాబ్ క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళిపోయి యాంజియోప్లాస్టీ దాంట్లో కూడా మనకి డ్రగ్ లూషన్ స్టెంట్స్ ఉంటాయి, లేకపోతే బేర్ మెటల్ స్టెంట్స్ ఉంటాయి. ఈ స్టెంట్స్ అనమాట వేసుకొని వారికి ఇంకా అక్కడ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని దాదాపు 2-3 రోజులు రీచార్జ్ చేసుకోవచ్చు. పేషెంట్ కూడా చేసుకుని వాళ్ళని సేవ్ చేయడం అధికారం అవకాశం ఉంటుంది. వాళ్ళు మళ్ళీ అదే కనుక ఇంజెక్షన్స్ కనుక ఈ యొక్క విలేజ్ క్లినిక్ లో అందుబాటులో లేక వాళ్ళ దగ్గరలో ఉన్న చిన్న చిన్న క్లినిక్స్ అందుబాటులో లేకపోవటం వల్ల మరణాలు అధికమవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క అంటే ఈ యొక్క దూరం వాళ్ళని జర్నీకి సరిపో అనుకూలంగా ఉన్న టైంలో మనం తీసుకొస్తాం కాబట్టి వీళ్ళకి పీడిసీ ప్రైమరీ పీడిసీ చేసుకొని వాళ్ళని బతికిచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలా ఉపయోగకరం ఈ ప్రాజెక్ట్ మరి గవర్నమెంట్ ఎంచుకోవటం. మరి ఈరోజు ఇది ఒక పేద ప్రజలకు వరం అని చెప్పాలి. అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తాయి, దానికి కూడా ఉపయోగపడుద్ది. దానికి కూడా దీనికి కూడా యాంజియో చేసుకుని దానికి కూడా బ్రెయిన్ యాంజియో అంటాము. బ్రెయిన్ యాంజియో చేసుకుని దానికి బ్రెయిన్ యాంజియోప్లాస్టీ అంటాము. అక్కడ బెలూన్ అంటే బెలూన్ అంటే స్టెంట్ లేకుండా బెలూన్స్ ఓపెన్ చేసి చేస్తే కొంతకాలం ఉంటాయి కాబట్టి దాని దగ్గర మందు కూడా మనం యాంటీబయాటిక్స్ వాడుకొని నెట్వర్క్ స్టాటిస్ అని ఉంటాయి ఆ మందులు పెడతారు, వాటితో మనం మన జీవన హ్యాపీగా సాగించవచ్చు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మంచి అంశాలను మాతో షేర్ చేసుకున్నందుకు, థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా కానీ ఈ విషయంలో మటుకి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మనం చాలా మరి అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అందుబాటులో లేని వైద్యం మరి మనకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఈ డబ్బులు మరి దాదాపు ఎంత ఎంత తక్కువ వేసుకున్నా కానీ మినిమం 40 ఆ ఇంజక్షన్ మరి వెంటనే చేసి బతికిస్తానికి అవకాశం కల్పిస్తే మన ముఖ్యమంత్రి గారికి మరి మనసారా మరి ప్రజల తరఫున మేము కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.